సో హే గైస్, నా పేరు అని మీరు చూసిన తనకంప యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇంతకుముందు సహారా వెయిటింగ్ మీద ఫస్ట్ వీడియో చేశాను, అది ఎవరైనా చూడకపోతే దయచేసి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా కామెంట్ సెక్షన్లో పిన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వీడియో చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాయింట్ వచ్చేస్తాను. సహారా వీడియో మీద రీసెంట్గా కుల్లా మతాలు లాంటి ఎలిగేషన్స్ అయితే వేయడం జరిగింది. ఎలిగేషన్ అంటే ఎస్, అవును వేసాడు, మతాలు వాడుకున్నాడని చెప్పేసి అన్నారు. సో టు బి హానెస్ట్, నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. టు బి నేను చెప్తున్నాను గైస్, 2.5 డేస్ నేను స్టే చేశాను వాళ్ళ ఇంట్లో. 2.5 డేస్ స్టే చేశాను. నా పేరు డానీ, నేను క్రిస్టియన్ని. సో నాకు ఎక్కడ కూడా సహారా వెయిటింగ్, అరే వీడు వేరే మతంలోడు, ఈయన్ని ఇంట్లోకి రానివ్వకూడదు. అతని సొంత బెడ్రూమ్లో అతని కంప్యూటర్ క్యాబిన్ దగ్గర నేను కూర్చుని, ఇదే చైర్, అప్పుడు అదే చైర్ ఉండేది, ఇదే చైర్ మీద కూర్చుని నేను కంప్యూటర్ యాక్సెస్ చేశాను. మామూలు చూస్తాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. అతను కనుక ఏమాత్రం ఇక్కడైనా అరే వీడు వేరే మతంలోడు, వీటికి మనం అసలు ఏం మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు అని అనుకుంటే అది నన్ను కనీసం దగ్గర కూడా రానివాడు, ఆ రూమ్లో కూడా రానివాడు. నన్ను ఇచ్చాడు, ఆపర్చునిటీ ఇచ్చాడు, మాట్లాడాడు. అతను చూడడానికి 3 మంది వస్తూ ఉంటారు రోజుకి, మిడ్ నైట్ కూడా మొన్న ఎవరో వచ్చేసారంట. సో ఏం చెప్పలేము, ఓకేనా. సో ఏంటి అంత ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు, అంత ఇంపార్టెంట్ పర్సన్, ఓకేనా. అతను నాకు అంతవరకు ఛాన్స్ ఇచ్చాడు అంటే అతనికి ఎక్కడ కూడా ఇక్కడ లేదు, ఇక్కడ కానీ ఎక్కడ లేదు ఏంటి అదే వేరే మతం వాళ్ళు వీళ్ళకి మనం ఎగ్నెస్ట్ అంటే దూరం పెట్టాలి అని అటువంటిది ఏమీ లేదు. వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి కూడా అటువంటి ఇది, వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చారు. యా చెప్పడం మర్చిపోయా, నేను కనుక సహార మమ్మీ వాళ్ళ ఫాదరు ఇద్దరు కూడా వాళ్ళకి కనుక ఏమాత్రం అరే వీడు వేరే మతం వాడు అనుకుంటే వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చారు. సహార మమ్మీ డాడీ వాళ్ళ ఫాదర్ మదర్ మా ఇంటికి కూడా వచ్చి ఓకే స్టే చేశారు. ఇది మీకు తెలియదేమో, నాకు తెలిసి తెలుసుకో. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వీడు ఫ్రీ ఫైర్ ఉండి చాలా తక్కువ చేసి మాట్లాడడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను పబ్జి మొబైల్ ఫస్ట్ నేను ఆడేటప్పుడు 1 ఇయర్ పాటు పబ్జి మొబైల్ ఆడాను. తర్వాత పబ్జి న్యూ స్టేట్కు షిఫ్ట్ అయ్యాను. పబ్జి న్యూ స్టేట్లో ఒక 6 మంత్స్ చేసి కౌంటర్ పుష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్లే నేను ఫ్రీ ఫైర్, చాలామంది ఫ్రీ ఫైర్ ఆడు అని ట్రై చేస్తున్నాను ఎప్పటి నుంచి అన్నారు, అని నేను ట్రై చేద్దాం ఫ్రీ ఫైర్కి వెళ్ళాను. కానీ ఫ్రీ ఫైర్ వాళ్ళు నేను పబ్జి నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేసి అప్పటికి 1K సబ్స్క్రైబర్స్ అనమాట. సో అన్నారు, బ్రో ఫ్రీ ఫైర్ ఎలా ఆడాలో మేము చెప్తాం, మీకు నేర్పుతామని చెప్పేసి వాళ్ళు ఎంత అంటే ఓనింగ్ చేసుకున్నారంటే, నేను ఎప్పుడూ చెప్తున్నాను, నేను ట్విచ్లో నేను స్ట్రీమ్ చేస్తాను డైలీ. సో అక్కడికి వచ్చి సపోర్ట్ చేసేది ట్విచ్ ఫ్రీ ఫైర్ వ్యూవర్సే. అటువంటి ఫ్రీ ఫైర్ వ్యూవర్స్ నేను ఏమన్నాడు చెప్పా, ఈ మాట యాక్చువల్లీ నేను చెప్తున్నాను కానీ ఈ మాట కనుక ఫ్రీ ఫైర్లో కూడా ఉన్నాడు తేజాబాయి అని, ఎస్టీఆర్ అని వాళ్ళు ఉన్నారనుకో, కాకపోతే నీ స్థాయి చాలా చిన్నది, 70-80 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. సో మ్యాక్సిమం పట్టించుకోవచ్చు, బట్ కానీ ఒకవేళ వాళ్ళ కంటెంట్ మొదలు పెట్టాననుకో అంటే నేను మెన్షన్ చేయకుండా ఆఫ్కోర్స్ నీ మీద కంటెంట్ చేసుకోవచ్చు, బట్ కానీ వాళ్ళకి తెలిసింది అనుకో దుమ్ము దుమ్మారం అయిపోతుంది. నువ్వు ఫ్రీ ఫైర్ ఓడివిరా, ఇంకెందుకురా పబ్జి ఓడితో చిల్లరగా, పబ్జి ఓడితో పెట్టుకునే అంతుందారా మీకు ఫ్రీ ఫైర్ ఓడా? అరే మేము వేసే చిల్లర ఏరుకొని బతికేటోళ్ళరా మీరు ఫ్రీ ఫైర్ వాళ్ళు, అర్థమైందా? దయచేసి ఇంకోసారి. సో ఇది ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ మీద ఈ విధంగా రుద్దాడనమాట. సో అందుకనే నేను కొంచెం గట్టిగానే ఇచ్చాను ఆల్మోస్ట్ ఫస్ట్ వీడియోలో అయితే, కానీ సెకండ్ వీడియోలో జస్ట్ కేవలం అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. దేనికంటే సహారా వీటి మీద ఇటువంటి మత ఎలిగేషన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని, ఓకేనా. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎదవైపోయాడు, మళ్ళీ సెకండ్ వీడియోలో ఎద్దవన్నారు ఎదవని చేయడం ఎందుకు అని చెప్పేసి అందుకని ఆగుతున్నాను అనమాట. అందుకే అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఇతను చెప్తున్నాం కదా, మా అయితే 80 ఎంత సబ్స్క్రైబర్స్ ఉంటారు, అంత మనం రెస్పాండ్ అయ్యి వీడికి పెద్ద హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ స్పోర్ట్స్ లేపుతానని చెప్పేసి ఇదంతా ఏంటంటే ఒక చీప్ స్ట్రిక్స్ అనమాట. అదైనా ఈ స్పోర్ట్స్ లేపడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే ఈ స్పోర్ట్స్ లేపాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ కలుపుకుంటూ పోవాలి, దాన్ని క్రియేటర్స్ అన్ని కలుపుకొని గ్యాదర్ చేసి రేపొద్దు వీడు అందరూ రేపొద్దు ఎవరో ఒక క్రియేటర్స్ తీసుకురావాల్సి వస్తుంది ఈ స్పోర్ట్స్ ఈవెంట్ చేసినప్పుడు. కానీ మరి ఏ మొహం పెట్టుకుని వీడు ఏమైనా తీసుకొస్తాడు, ఎవ్వరూ రారు, దేకను కూడా దేకరు. అదే పై ఇంకా ఇలాంటివంటి రోస్టింగ్ ఛానల్స్ ఉన్నాయంటే ఆ వెనకాల ఉన్న పర్సన్ అదే వెనకాలండి సపోర్ట్ చేస్తున్న పర్సన్ ఉన్నాడు కదా, అతను కూడా ఎవ్వరూ దేకరు, అర్థమవుతుందా? సో నాకే ఫస్ట్ అతని మీద చాలా ఇంప్రెషన్ ఉండేది, నేను జస్ట్ పేరు మెన్షన్ చేయట్లేదు, కొంచెం చేసిన అనమాట చెప్పి ఎంత చేసినా సపోర్ట్ లేదు, వెనకాలను సపోర్ట్ చేస్తాను వెనకాల నుండి, అర్థమవుతుందా? సో అది చూద్దాం ఏంటనేది, నెక్స్ట్ లెవెల్కి ఏం తీసుకెళ్ళదు, నేను త్వరలో మళ్ళీ కాంటాక్ట్ అయ్యి చూస్తాను ఏంటని. సో నువ్వు ఏమైనా వీడియో చేసుకుంటా చేసుకోరా, నువ్వు అదైనా ఏంటంటే ఎక్కడైనా చేసుకున్నట్టు ఎవరి మీద చేసుకోవచ్చు కానీ పరిధి దాటి మాట్లాడకూడదు అనమాట. అంటే అమ్మ నా బూతులు తిట్టి నువ్వు కూడా అంటున్నావు కదా, నేను చిల్లరండి ఎక్కడికైనా నీ పరువు దిగజేస్తాను, నువ్వు ఎక్కడికైనా తెచ్చి నేను కూడా అక్కడికైనా వెళ్తాను, అదేనా? ఆ తర్వాత మీ ఇంట్లో కూడా సఫర్ అవుతా నాకు సంబంధం లేదు, అదైనా నువ్వు అది మైండ్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకో, తర్వాత ఎంత ఇష్యూ అయిన తర్వాత ఏం మాత్రం పెడతాం.